ఈటీవీ అభిరుచి అమ్మ చేతి వంట ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. సీతారాముడు కలిస్తే రామాయణం, మనసు మనసు కలిస్తే ప్రేమాయణం, మీరు నేను కలిస్తే అంతా అమ్మమయం, ఆకలి అంతా మాయం. ఇంకెందుకు ఆలస్యం? ఈరోజు ఆకలి ఖుష్ కాకి అని పారిపోయేలాగా ఒక మంచి రెసిపీ చేసేద్దాం. రెడీయా? ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఒక మంచి టేస్టీ రెసిపీ చేయడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ, ఎలా ఉన్నారు? పద్మ గారు బాగున్నాను, చాలా స్లిమ్ స్లిమ్ అయిపోతున్నాం బాగా రోజు రోజుకి. బాబా అలా అంటూ ఉండరు, అప్పుడప్పుడు అయినా అవ్వకపోయినా కొంచెం ఎనర్జీ బూస్టింగ్ లా అనిపిస్తుంది. లేదు నిజంగానే చాలా చాలా తగ్గిపోయా, చాలా బొమ్మలా కనిపిస్తుంది. అమ్మయ్యా అమ్మయ్యా థ్యాంక్ యూ. ఇవాళ అమ్మతో ఓపెనింగ్ అంతా నన్ను పొగిడించుకోవటంలో అయిపోయింది. అలా ఒకటి కాదు, నిజం నిజమా? థ్యాంక్ యూ పద్మ గారు. ఏం చేస్తున్నారు ఈరోజు మా కోసం? ఈరోజు పచ్చిపల్లిలు వంకాయ కుర్మా అనమాట. మసాలా వంకాయ అంటే మామూలుగా అన్ని నువ్వులు పల్లీలు వేయించుకొని మసాలా వేయించుకొని చేస్తాము. ఇది చాలా ట్రెడిషనల్ వంట, పాత వంట, చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిపల్లిల వంకాయ కుర్మా, వంకాయ కుర్మా, పచ్చిపల్లిల వంకాయ కుర్మా తయారు చేయబోతున్నాం కదా, మరి దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చూద్దాం. పచ్చిపల్లి వంకాయ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గుత్తి వంకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, వెన్న, ధనియా, పల్లి, జీలకర్ర కలిపి చేసిన పేస్ట్, కొత్తిమీర, ఉప్పు, పసుపు, తాలింపు గింజలు, నూనె. పద్మగారు అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. అసలు వంకాయతో ఏం చేసినా అదిరిపోద్ది, ఇంకా మీరు ఏదో దానికి దట్టించి చేస్తారు ఇంకా అదిరిపోద్ది. సో స్టార్ట్ చేద్దాం. అంటే ఇదేంటంటే ఎక్కువ మసాలా ఏమి ఉండదు, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. తినబోతు రుచులు ఎందుకు? ఈ మధ్య నేనైతే తినే ముందే, మీరు చేసే ముందే అది అలా ఉంటుందా ఇలా ఉంటుందా అంటే ఏ టేస్ట్ వస్తుంది అని అన్ని ఎక్కువ అడిగేస్తున్నాను. ఎందుకో మరి స్టార్ట్ చేద్దాం. గుత్తంకాయ కూర చేయాలంటే కొద్దిగా పని ఉంటుంది ఎట్లయినా కదా, కొంచెం తిన్నాక మాత్రం ఆ ఇది వేరు, ఆ కష్టం అంతా కనిపించదు, మర్చిపోతాం. నేను ఊరికే ఇలా మెల్ట్ అయిపోతుంది, మెల్ట్ అయిపోద్ది. కానీ మీరు పద్మగారు మీ రెసిపీస్ లో ఏంటంటే పాత కాలము వాడే వంటల ఇంగ్రీడియంట్స్ చాలా చక్కగా వాడతారు. అంటే ఎప్పుడెప్పుడో అలా మర్చిపోయిన కొన్ని ఉంటాయి ఇదిగా, ఇప్పుడు ఈ వెన్నలాగా. అంటే మనకి ఆ టేస్ట్ అలా, మరి ఆ టేస్ట్ అలాగే తీసుకురావాలి కదా. అవును, అవి బాగా వాడతారు, ఎక్కడ మర్చిపోకుండా మీరు అప్డేట్ అవ్వకుండా వాడుతూ ఉంటారు. అవును, ఇంట్లో కూడా నేను అలాగే చేస్తాను. అవునా? తాలింపు గింజలు. సో కొంచెం తాలింపు ఎండుమిర్చి వేగితే పేస్ట్ రెడీ చేశారు కదా. ఏంటి మనకి ఇందులో మసాలా ఏంటంటే ధనియాలు, ధనియాలు, పల్లీలు, పల్లీలు, జీలకర్ర, జీలకర్ర, ఈ మూడు కలిపేసి అంటే వేయించకూడదు, పచ్చిగానే గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్. అది ఈ పేస్ట్, ఈ పేస్ట్ అన్నమాట. మూడు కలిపి కొంచెం వాటర్ వేసేసి పేస్ట్ చేసేసుకోవాలి. చెప్పారు కదా పచ్చిపల్లీలు గుత్తి వంకాయ కుర్మా అని, దాని పేస్ట్ ఇది మెయిన్. ధనియాలు, పచ్చిపల్లీలు, అలానే జీలకర్ర ఇవన్నీ వేసి ఇలా మెత్తగా చూసారు కదా ఎంత బాగా మంచి చట్నీ, కొబ్బరి చట్నీ లాగా చేశారు. ఇంత బాగా మెత్తగా రుబ్బి పక్కన పెట్టాలి. ఇందులో తాలింపులో వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అలాగే ఉల్లిపాయలు. ఓకే, ఉల్లిపాయలు అంత పెద్ద పెద్దగా వేయాలా? సో ఇది కూడా పాతకాలంలో అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు చేసే వంటల్లో చూస్తాం ఇలా పెద్ద పెద్ద ముక్కలు. ఇప్పుడు అంటే ఈ ఉల్లిపాయలు కొంచెం మీడియం సైజ్ లో వస్తాయి కదా, అవి అలాగే పొట్టు తీసేసి కొంచెం ఒక గాంట్ పెట్టేసి అలాగే వేసేసి వాళ్ళ వెరైటీగా ఉంది ముక్కలు చూస్తూ ఉంటే అలా. కానీ సింపుల్, చాలా ఈజీ చేసుకోవటం కూడా. మనకేమి ఈ కర్రీకి వేయించుకోవాలి మసాలాలు అంతా కొంచెం టైం ప్రాసెస్ పడుతుంది, అలా ఏమీ ఉండదు అన్నమాట. ఆ పల్లీలు, ధనియాలు, జీలకర్ర మిక్సీ కొట్టేసుకుంటే అయిపోతుంది, వేయించే పని ఉండదు కదా. అంటే వంకాయలు, వంకాయలు ముందుగానే మనము కట్ చేసి ఇలా నాలుగుగా కట్ చేసి వాటర్లో పెట్టేసాం పక్కన. ఓ డైరెక్ట్ అలా వేసేయటమే, వేసేయటమే.
ఉప్పునీళ్ళలో వేసి పెట్టేసుకుంటే మనకి కనిపెట్టుకుంటూ ఉంటాయి. ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుందాం. ఒట్టి పచ్చిమిర్చి పేస్ట్. పచ్చిమిర్చి బాగా స్పైసీగా ఉంటుందేమో. మనకి వంకాయ ఉల్లిపాయ మగ్గితే, కానీ వంకాయతో ఇంత ఈజీగా పని చేసుకోవచ్చు అనేది అమ్మాయి ప్రశాంతంగా ఉంది. పద్మ గారు వంకాయ అనగానే దాన్ని కోసి దాని లోపల స్టఫ్ చేసి అది విడిపోకుండా వాటికి దారాలు కట్టి దారాలు కట్టాల్సిన అవసరం లేదు. అవును, అంటే ఇంత లావుగా పొడవుగా ఉంటాయి కదా, ఆ వంకాయలకు కట్టేస్తారు అన్నమాట. ఎప్పుడో ఒకసారి చూసాలి అందుకనే అన్నా. అంత ఓపిక ఇప్పుడు వరకు లేదు. దీంట్లో ఉప్పు కొంచెం తక్కువగా పడుతుంది, పల్లి గ్రేవీ కదా. కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసేయండి. అవునా? ఉల్లిపాయ ముక్కలు, వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, అలానే ఉప్పు వేసేసాం కదా, అవన్నీ బాగా ఉప్పు కారంతో ఉడకాలి. కొద్దిగా టైం పడుతుంది, చూద్దాం పద్మ గారు ఉడికిందేమో. వంకాయ కలర్ మారి కొంచెం ఇలా వచ్చింది అంటే ఉడికినట్టు. ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా బాగున్నాయి, పెద్ద పెద్దగా సాంబార్లో ఉన్నట్టు. అంటే ఈ వంకాయ సైజులోనే ఉన్న ఉల్లిపాయలు అలాగే వేసుకుంటే బాగుంటుంది కదా. పల్లీలు, ధనియాలు, జీలకర్ర కలిపిన పేస్ట్. పచ్చిపల్లీలు, ధనియాలు, జీలకర్ర కలిపి చేసిన పేస్ట్. ఇది మెయిన్ కదా. మనం వేసిన పచ్చిమిర్చి పేస్ట్ వల్ల కదా ఆ కలర్, పసుపు పచ్చిమిర్చి పేస్ట్ వల్ల కలర్. ఇందులో కారం మనకి పచ్చిమిర్చి కారమే, మామూలు కారం వేయలేదు. మామూలు కారం అవసరం లేదు, పచ్చిమిర్చిదే బాగుంటుంది. మసాలాలు కూడా ఎక్కువ ఉండదు ఇందులో. అయితే ఇది కాంబినేషన్ మన ఏంటంటే సర్వపిండి అని చేస్తాం కదా, తపాల చెక్కలు సర్వపిండి, ఆ రొట్టెస్కి బాగుంటుంది ఇది కాంబినేషన్. రైస్లోకి కూడా బాగుంటుంది, చపాతీలకి, వాళ్ళకి, ఆ కారం రొట్టెలకి చాలా బాగుంటుంది అనమాట. కుర్మా అన్నారు కదా, దేనిలోనైనా అంటే మీన్స్ సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. ఒకటి రైస్ ఒక్కటే మెయిన్ కోర్స్ కాకుండా ఏ కాంబినేషన్ అయినా తినొచ్చు మనం. సో మనకి వేసిన పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకోండి. ఇంకా కొంచెం లూజ్గా కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వంకాయ తప్ప ఏం కనపడట్లేదే, అంత పెద్ద పెద్ద ఉల్లిపాయలు వేసినా ఉల్లిపాయలు కూడా కలిసిపోయినాయి గ్రేవీలో. ఓకే, తీసేద్దామా? స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఫైనల్గా కొత్తిమీర. ఒకసారి ఇంక బౌల్లోకి తీసేద్దాం. కూర చూస్తుంటే చక్కగా చపాతీ చేసి తినబుద్దవుతుంది. ఇప్పుడు గ్రేవీ అంత బాగా వచ్చింది. ప్రవీణ, పల్లి వంకాయ కుర్మ రెడీ అయిపోయింది, టేస్ట్ చేయండి. ఓకే, ఇందులో స్పెషల్గా ఆనియన్ షేప్ రెండు తీసుకున్నాం, రెండు టేస్ట్. ఉల్లిపాయ అద్దరిపోయింది, ఇప్పుడు వంకాయ. వంకాయ కూడా చాలా చాలా బాగుంది. అంతకుముందు వంకాయను వండాలంటే దాన్ని అటు అటు కట్ చేసి ఇటు కట్ చేసి దానిలో ఏవేవో చూపి అప్పుడు దాన్ని టేస్టీగా తింటాము. ఇప్పుడు ఏమీ అక్కర్లేకుండా హాయిగా కట్ చేసి వంకాయని కూరలో వేసి తింటున్నాం, అంతే టేస్టీగా ఉంది, చాలా బాగుంది. కాకపోతే నాకు ఫస్ట్ తిన్నప్పుడు కాలింది, ఇప్పుడు ఊరుకున్నాను. ఇది తిని మీకు ఇంకా బాగా చెప్తా. ఒట్టి కూర తినేయచ్చు, అంత టేస్టీగా ఉంది గ్రేవీ మాత్రం. అద్దరిపోయింది. అందులో నన్ను అన్ని వంటలకి ఇలా అంటావు ఇలా అంటావు అంటే అనుకుంటా ఎలా అంటావు, ఎంత ఎంత బాగుంది ఇలా అనాలి అసలు, అంత టేస్టీగా ఉంది.
గ్రేవీ వంకాయ ఉల్లిపాయ ఆ కాంబినేషన్ అద్దరిపోయింది పద్మ గారు. ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా పచ్చి పల్లీల వంకాయ కుర్మా టేస్ట్ అద్దరిపోయింది. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. పచ్చిపల్లి వంకాయ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు గుత్తి వంకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, వెన్న, ధనియా, పల్లి, జీలకర్ర కలిపి చేసిన పేస్ట్, కొత్తిమీర, ఉప్పు, పసుపు, తాలింపు గింజలు, నూనె. పచ్చిపల్లి వంకాయ కుర్మా తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులో ముందుగా వెన్న వేసి కొద్దిగా కరిగిన వెంటనే కొంచెం ఆయిల్ కూడా వేసి వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసి వేయించుకోవాలి. తర్వాత దానిలో వెల్లుల్లిపాయ రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత నాలుగు వైపులు కట్ చేసుకున్న వంకాయ ముక్కలను కూడా వేసి కొద్దిగా మగ్గనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలిసేలాగా కలుపుకొని తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి ముక్కలకి బాగా పట్టేలాగా కలిపి కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి బాగా వంకాయని ఉల్లిపాయని మగ్గనివ్వాలి. ఈ రెండు బాగా మగ్గి కూర దగ్గర పడింది అనుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసిన ధనియాలు, పల్లీలు, జీలకర్ర కలిపి చేసిన పేస్ట్ని కూరలో వేసి ఒక 2 నిమిషాల సేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర గార్నిష్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోండి. అంతే, పచ్చిపల్లి వంకాయ కుర్మా రెడీ. పద్మగారు, మంచి అంటే గుత్తి వంకాయతో మనం ఎన్ని రకాలైన ట్రై చేసి ఉంటాం, బట్ ఇలా సింపుల్ గా చేసుకునే విధానం చాలా బాగుంది, అంతే టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ప్రవీణ. చూసారు కదా పచ్చి పల్లీలతో వంకాయ కుర్మా చాలా చాలా టేస్టీగా ఉంది. మీరందరూ తప్పకుండా తయారు చేసుకోండి. రేపు అమ్మ చేతి వంటలు తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.